హనుమాను గురుదేవు చరణములు ఇక పర సాధక శరణములు అతులిత బలధామం స్వర్ణ శైలాభదేహం దనుజవన కృషాను జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి శ్రీ వాతజాతం నమామి శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ హనుమతే నమః భీమ రూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజ సవారే మొత్తంగా చౌపాయి 9-10 ఈ 2 చౌపాయిల్లో హనుమ యొక్క 3 రూపాలని చెప్పారు ఇక్కడ సూక్ష్మ రూప వికట రూప భీమ రూప ఈ 3 రకాల రూపాలతో 3 ప్రయోజనాలు సాధించారు ఇక్కడ సూక్ష్మ రూపంతో సీతాదేవిని దర్శించడం ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ప్రదర్శించడం ఇక వికట రూపంతో లంకని దహింపజేసినటువంటి బీభత్సకర రూపం ఇక భయానకమైన రూపంతో అసురుని సంహరించిన రూపం ఈ 3 రూపాలు కేవలం స్తుతి మాత్రంగా కాకుండానే ఈ 3 రూపాల స్మరణ వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి స్వామి యొక్క ప్రసన్నమైన ఆకృతిని మనకి మంత్రశాస్త్రం వర్ణిస్తున్నది ప్రచండమైన ఆకృతిని వర్ణిస్తున్నది హనుమ ప్రసన్నాంజనేయుడు ప్రతాపాంజనేయుడు కూడా అందుకు ప్రసన్నాంజనేయ రూపము సీతమ్మతో సంభాషించినటువంటి రూపము అదేవిధంగా సీతమ్మకు ప్రదర్శించినటువంటి దివ్య విరాట్ రూపము ఇక అసుర సంహార లంకాదహనాలు చేసినప్పుడు స్వామి చూపించిన రూపములు పరాక్రమ రూపములు ప్రతాప రూపములు వీటి ప్రయోజనాల గురించి మాట్లాడితే నారద పురాణంలో హనుమ యొక్క ఒక ఉగ్ర రూపాన్ని వర్ణించారు ఈ ఉగ్రరూప ధ్యానం వల్ల ఉపద్రవాలు తొలగుతాయని మనకు స్తోత్రాలు పఠిస్తే మంత్రాలు జపిస్తే వచ్చే ఫలితాలు కొన్ని శాస్త్ర గ్రంథాల్లో చూస్తూ ఉంటాం అలాగే రూప ధ్యానాలకు కూడా ప్రయోజనాలు ఉంటాయి ఒక్కొక్క రూప ధ్యానం వల్ల ఒక్కొక్క ప్రయోజనం అలా స్వామి యొక్క ఒక ఉగ్ర రూపాన్ని నారద పురాణం వర్ణిస్తున్నది మహాశైలం సముత్పాఠ్య ధావంతం రవణం ప్రతి లాక్షారక్తారుణం రౌద్రం కాలాంతక యమోపమం జ్వలదగ్ని సమం రూపం కోటిసూర్య సమప్రభం తిష్ఠతిష్ఠరణీయ దుష్ట గర్జంతం మేఘనిస్వనం క్లేశదం ఘోర రూపేణ రాక్షసాన్ మారుతిం స్మరేత్ ఇక్కడ చెప్పబడుతున్న మారుతి ఒక పర్వతాన్ని తన చేత్తో పెకలించి తీసి పట్టుకుని రావణాది రాక్షసుల వెంట వెళుతూ తిష్ఠతిష్ఠరణీయ దుష్ట ఓ దుర్మార్గులారా రాక్షసులారా నిలవండి నిలవండి అని చెప్తూ ఉగ్రమైన ఆకృతితో ఎర్రని కళ్ళతో అగ్ని వంటి తేజస్సుతో ప్రకాశిస్తూ కోటి సూర్య సమానమైనటువంటి వర్చస్సుతో ఉన్న హనుమ యొక్క మూర్తిని స్మరిస్తే ఉపద్రవాలు తొలగుతాయని చెప్పారు ఇది భీమరూప ధ్యానం యొక్క ప్రయోజనం ఇలాంటి 3 రూపాలు స్వామి ధరించాడు అయితే ఏ రూపం ధరించినా ఆ రూపానికి ప్రయోజనం ఏమిటయ్యా అంటే రామచంద్రకే కాజ సవారి ఈ 10వ చౌపాయిలో చివరి వాక్యం చాలా ముఖ్యమైనటువంటిది అన్ని రూపముల యొక్క ప్రయోజనం సూక్ష్మ రూప వికట రూప భీమ రూపములు వీటి యొక్క ప్రయోజనం ఏమిటి అంటే రామచంద్రుని కార్యాన్ని చక్కబెట్టడము అయితే రామచంద్ర కార్యం అంటే మునిపే చెప్పుకున్నాం లోకరక్షణ అంటే స్వామి ఎన్ని మూర్తులు ధరించినా అది లోకరక్షణ కోసమే భక్తానుగ్రహ విగ్రహం అని చెప్పినట్లుగా భక్తులను అనుగ్రహించడం లోకాన్ని రక్షించడమే భగవంతుని యొక్క మూర్తి ప్రయోజనములు నిజానికి ఏ నామరూపము లేని పరతత్వము సూక్ష్మరూప వికట రూప భీమ రూపములుగా గోచరిస్తున్నది రామచంద్రుని కార్యం సవరించడానికై తద్వారా లోకరక్షణ కలిగించడానికై అని 10వ చౌపాయిలో భావాన్ని గ్రహించి తర్వాత చౌపాయి లాయ సజీవన లఖన జయాయే శ్రీ రఘుబీర హరషి ఉరలాయే సంజీవ పర్వతాన్ని తీసుకువచ్చి లక్ష్మణ్ణి జీవింపజేసినవాడు అది చూసి రామచంద్రమూర్తి ఆనందంగా హనుమను తన యొక్క వక్షస్థలానికి హత్తుకున్నాడు అని 2 పాదముల యొక్క భావం ఇక్కడ మనకు అద్భుతమైన 2 రూపాలు కనబడుతున్నాయి ఒకటి సంజీవ పర్వతాన్ని తీసుకువచ్చి లక్ష్మణస్వామిని బ్రతికించినటువంటి హనుమంతుని యొక్క రూపము ఆడ తర్వాత రామచంద్రమూర్తి ఎంతో ప్రేమతో హనుమంతుని ఆలింగనం చేసుకున్న రూపము ఈ 2 రూపాలు ఒకనొక మంత్ర విశేషాన్ని కూడా చెప్తున్నాయి ముఖ్యంగా సంజీవ పర్వతాన్ని తీసుకువచ్చి లక్ష్మణుని బ్రతికించాడు ఇక్కడ హనుమ ఒక ప్రాణదాతగా మనకు కనబడుతూ ఉన్నాడు హనుమ స్వరూపంలో అనేక రకములైన అంశములు కనబడతాయి ఒకవైపు జ్ఞానము యోగము వాక్పటుత్వము బలము ప్రతాపము వీటన్నిటితో పాటు ఆంజనేయస్వామి ప్రాణదాత ఆరోగ్య ప్రదాత అందుకు హనుమదుపాసన ఫలితాల్లో ఒకటి ఏమిటంటే
ఆరోగ్యము బలము ఆయుష్ లభించడమనేది. దానికి సంకేతంగా రామాయణంలోనే హనుమంతుడు అనేక చోట్ల మనకు ప్రాణదాతగా కనబడతాడు. ముఖ్యంగా ఇంద్రజిత్తు వేసినటువంటి అస్త్రానికి మొత్తం వానర సైన్యమంతా కూడా మూర్ఛితమై మృతప్రాయముగా పడి ఉంటుంది. రామలక్ష్మణులు కూడా ఆ అవతార లక్షణాన్ని అనుసరించి అస్త్రాన్ని గౌరవించి వాళ్ళు కూడా నిశ్చేష్టులై పడి ఉన్నారు. ఆ సమయంలో ఆ అస్త్రము సోకనటువంటి వాడు హనుమంతుడు. అదేవిధంగా విభీషణుడు కూడా ప్రత్యేక వరముల వల్ల విభీషణుడు హనుమంతుడు కలిసి ఈ పడిపోయిన సేనలో ఎవరైనా జీవితులు ఉన్నారా అంటూ ఆ రాత్రివేళ చేతిలో కాగడా పట్టుకుని వెళుతూ ఉండగా ఒకచోట మూలుగు వినబడుతుంది. ఆ మూలుగుతున్నవాడు జాంబవంతుడు. అతన్ని కూడా అస్త్రములు ఏమీ చేయలేవు, కానీ పెద్ద వయస్సు వాడు కావడం చేత కాస్త అతడు ఆ దెబ్బకు పడ్డాడు. అక్కడ అతడు మూలుగు వినగానే దగ్గరికి వెళ్ళారు విభీషణుడు హనుమంతుడు. శైత్యోపచారములు చేసిన తర్వాత మేలుకున్న జాంబవంతుడు వెంటనే అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, హనుమంతుడు బ్రతుకున్నాడా అని అడిగట. అది ఆశ్చర్యపోయాడు విభీషణుడు. హనుమంతుడు కూడా ఆశ్చర్యచకితుడయ్యాడు. ఎందుకంటే మొత్తం సైన్యంలో ప్రధానమైనటువంటి వారు రాజు అయిన రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి. వాళ్ళిద్దరూ బ్రతుకున్నారని అడగాలి, లేదా వానర రాజు అయిన సుగ్రీవుడు బ్రతుకున్నాడా అని అడగాలి. వీరెవరిని అవుననకుండా హనుమంతుణ్ణి అడిగాడు. ఇది తెలుసుకోవాల్సింది. హనుమంతుడు ఉన్నారని అడిగట. ఎందుకు అలా అడిగాడు అని ప్రశ్నిస్తే అప్పుడు జాంబవంతుడు చెప్తున్నాడు, అంజనాసు ప్రజాయేన మాతరిస్వాత సువ్రత హనుమాన్ వానర శ్రేష్ట ప్రాణాన్ ధారయతే క్వచిత్. ఇది ప్రశ్నించాడు ఆయన. అంజనాదేవికి చక్కని సంతానమైన వాడు వాయుసూనుడు అయినటువంటి వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు ప్రాణములతో ఉన్నాడా అని ఎందుకు అడిగానంటే, అస్మిన్ జీవతి వీరేతు హనుమత్యహతం బలం హనుమత్యుజ్జిత ప్రాణి జీవంతోపి మృతావయం. ఇది గొప్ప మాట చెప్పాడు. హనుమంతుడు బ్రతుకుంటే మనందరం మరణించినా బ్రతికిన వారి కిందే లెక్క. ఎందుకంటే మనందరినీ బ్రతికించగలిగే శక్తి హనుమంతుడు కూడా. హనుమంతుడు కానీ లేకపోతే మనం బ్రతుకున్నా మరణించిన వారితోనే సమానము. ఈ మాట చెప్పడంలో హనుమంతుడు అందరికీ ప్రాణములు ఇవ్వగలిగినటువంటి వాడు, ఆయన ఉంటే చాలు భరోసాతో ఉండవచ్చు అని జాంబవంతుడు చెప్తున్నాడు. రామాయణంలో కనబడే కథల్లో దాగిన ఒకనొక రహస్యం ఏంటంటే, జాంబవంతుడు హనుమదుపాసనా రహస్యాల్ని అనేకం వ్యక్తపరుస్తుంటాడు. అందులో ఇదొకటి, ధరతే మారుతిస్తాత మారుత ప్రతిమోయది వైశ్వానర సమో విర్యే జీవితాసా తతో భవేత్. హనుమంతుడు ఉంటే జీవితాసా తతో భవేత్. ఇది తెలుసుకోవాలి. హనుమంతుడనే వాడుంటే జీవితం మీద ఆశ ఉంటుందిట. ఎందుకంటే వీళ్ళ నాన్నగారే ప్రాణస్వరూపుడైన వాయువు. ఇతడు ఆ విధంగానే నాన్న లక్షణం బట్టి ప్రాణములు ఇవ్వగలిగేటువంటి వాడు అనే మాటను కూడా ఇక్కడ జాంబవంతుడు చెప్తాడు. అప్పుడు ఆంజనేయ స్వామి ఒక్కసారి కనుల నీరు తిరిగి జాంబవంతుడితో, తాత నా మీద ఎంత నమ్మకం, ఎంత ప్రేమ పెట్టుకున్నావని, ఇది కేవలం నమ్మకం కాదయ్యా, ఇది సత్యమని చెప్పి అప్పుడు జాంబవంతుడు సూచించిన ప్రకారంగా సంజీవ పర్వతాన్ని తీసుకువచ్చి హనుమ మృతప్రాయులైన వారందరినీ తిరిగి బతికింపజేశాడు. తిరిగి సంజీవ పర్వతాన్ని యథాతథంగా ఆ కైలాసానికి దగ్గర హిమవత్పర్వత శ్రేణిలో ఉన్న చోట పెట్టాడు. మళ్ళీ కొంతసేపటికి యుద్ధంలో రావణాసురుడు వచ్చి వేసినటువంటి శక్తి అనబడేటువంటి శస్త్రానికి లక్ష్మణస్వామి మూర్ఛితుడై దాదాపు మృతప్రాయుడైన సమయంలో మళ్ళీ ఆంజనేయస్వామి వారు సుషేణుడు చెప్పిన మాట ప్రకారంగా మళ్ళీ సంజీవ పర్వతాన్ని తీసుకొచ్చాడు. రామాయణంలో 2 సంజీవ పర్వతం తీసుకొస్తాడు ఆంజనేయస్వామి వారు. అది తీసుకొచ్చి తిరిగి బ్రతికింపజేశాడు. అందుకే ఆంజనేయస్వామి వారికి సంజీవరాయ అంటారు ఇక్కడ. ఆ సంజీవరాయుడైనటువంటి ఆంజనేయస్వామి వారిని సంజీవ పర్వతోద్ధార మనోదుఖం నివారయ ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమ అనే మంత్రంతో ఉపాసించవచ్చు అని మంత్రశాస్త్రం చెప్తున్నది. ఇది మనోవ్యాధుల్ని, శారీరకమైన వ్యాధుల్ని పోగొట్టగలిగే మంత్రం అది. సంజీవ పర్వతోద్ధార మనోదుఖం నివారయ ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమ. ఈ విధంగా సంజీవ పర్వతాన్ని ఉద్ధరించినటువంటి స్వరూపాన్ని లాయ సజీవన్ లఖన్ జయాయే అనేటువంటి మాటతో తులసిదాస్ చూపించారు. ఎప్పుడైతే ఈ ఘనకార్యాన్ని సాధించాడు ఆంజనేయస్వామి వారు, వెంటనే రామచంద్రమూర్తి ఆనంద పరవశుడై తన తమ్ముణ్ణి తిరిగి బతికించినందుకు గాను కృతజ్ఞతతో తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఆంజనేయస్వామిని ఆలింగనం చేసుకున్నాడు. ఆ మాటనే శ్రీ రఘుబీర హర్షి ఉరలాయే అన్నారు ఇక్కడ. హర్షి అంటే హర్షముతో, ఉరలాయే తన యొక్క వక్షస్థలానికి తాకేలాగా ఆలింగనం చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని హత్తుకున్న వైనాన్ని చూపిస్తున్నారు. ఇలాగా హనుమద్రామ యొక్క సమాగమ సన్నివేశము రామాయణంలో మనకు 2 కనబడుతుంది. ఒకటి సీతమ్మ జాడ చెప్పిన తర్వాత రామచంద్రమూర్తి చెప్పిన మాటలు హనుమ పట్ల ఆయనకున్నటువంటి ప్రేమను ప్రకటిస్తాయి.
अहंच रघुंसश्च लक्ष्मणश्च महाबलः वैदेह्या दर्शनेनाज्ञा धर्मतः परिरक्षिताः इदं तु मम दीनस्य मनोभूय प्रकर्षति यदि हास्य प्रियाख्यातुः न कुर्मि सदृशं प्रियः। ఇక్కడ చెప్తున్న మాట నేను లక్ష్మణుడు రఘువంశము అన్నీ కూడా ఈరోజు సీతమ్మ జాడ తెలిసిన తర్వాత బ్రతికిన వారమయ్యాము। ఇంత మేలు చేసినటువంటి వాడు సాక్షాత్తు హనుమంతుడు। హనుమంతుడు చేసినటువంటి ఈ పని ఇతరులు ఊహతో కూడా చేయలేరు। ఇలాంటి ఆంజనేయ స్వామి వారికి నేను ఇప్పుడు ఏమి ఇవ్వగలను, ఇవ్వడానికి నా వద్ద రాజ్యము కూడా లేదు కదా అంటూ ఏష సర్వస్వ భూతస్తు పరిశ్వంగో హనుమతః మయా కాలమిమం ప్రాప్య దత్తస్తస్య మహాత్మనః। ఇక్కడ మహాత్మ అనే శబ్దాన్ని హనుమంతుడి పట్ల వాడాడు రామచంద్రమూర్తి। మహాత్ములని ఎవరిని పెడితే వాళ్ళని అనకూడదండి, మహాత్మ శబ్దం తెలిస్తే దాని అర్థం కానీ గ్రహించగలిగితే ఎవరికి పెడితే వారికి వాడము, అది మహాశబ్దం అది। అలానే మహాత్ముడు స్వభావరీత్యా కూడా ధర్మము నుంచి ఎప్పుడూ చెక్కు చెదరని వాడు, ఆజన్మశుద్ధుడైన పవిత్రుడు హనుమంతుడు। అలాంటి మహాత్మునకు ఈ సమయంలో నేను నా సర్వస్వాన్ని ఇస్తున్నానని చెప్తూ ఇచ్చుక్త్వా ప్రీతిహృష్టాంగో రామస్తం పరిశస్వజై హనుమంతం మహాత్మానం కృతకార్యముపాగతం। చెయ్యవలసిన పని చక్కగా చక్కబెట్టుకు వచ్చినటువంటి ఆంజనేయ స్వామి వారిని ఇక్కడ మళ్ళీ మహాత్మానం శబ్దాన్ని తిరిగి పునరుక్తిగా చెప్తున్నాడు ఇక్కడ వాల్మీకి। అలాగా హనుమంతుని ఇతడు పరిశ్వంగం చేసుకున్నాడు రామచంద్రమూర్తి అని। ఇక్కడ ఆధ్యాత్మ రామాయణంలో ఒక అద్భుతమైన శ్లోకం కనబడుతుంది। అప్పుడు రామచంద్రమూర్తి అంటాట, పరీరంభోహి మేలోకే దుర్లభ పరమాత్మనః తతస్త్వం మమ భక్తోసి ప్రియోసి హరిపుంగవ। నా పరిశ్వంగం అనేది లోకంలో అందరికీ దొరకదు, ఎందుకంటే పరమాత్మ స్వరూపుణ్ణి గనక, కానీ నీకిస్తున్నానంటే నువ్వు నాకు అత్యంత ప్రీతిపాత్రుడైన భక్తుడివని చెప్పి రామచంద్రమూర్తి తన పరిశ్వంగాన్ని అనుగ్రహించాడు। అలాగే హనుమద్ రామ దివ్యమంగళ విగ్రహాన్ని నా పరిశ్వంగమూర్తిగా మనం దర్శిస్తున్నాం। అటువంటి హరిహరాత్మకమైన తత్వమే హనుమద్ రామస్వరూపంగా మనం గోచరిస్తున్నది। శ్రీ రఘుబీర్ హరిషి బురలాయే సర్వం శ్రీ హనుమచ్చరణారవిందార్పణమస్తు।